అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు నీళ్ళల్లో సాయిల్లో పెరిగే మొక్కలు, ఇంట్లో బయట ఉండే మొక్కల్ని చూపెడతానండి. చూడండి. నమస్తే అండి, సెద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కొన్ని మొక్కలు, అవి వాటర్లో అయినా సాయిల్లో అయినా ఇంట్లో అయినా బయట అయినా పెరిగేటువంటి ఇండోర్ ప్లాంట్స్ని మీకు చూపెడతాను. ఈ ఇండోర్ ప్లాంట్స్ దాదాపుగా ఒక ఇట్లా రెండు బయట ఇంట్లో నీళ్ళలో పెరిగేటువంటి ఒక 15-20 రకాలున్నాయి. నేను మాత్రం ఒక 7-8 చూపెడతాను ప్రస్తుతం. దీంట్లో ఉన్నటువంటి ఈరోజు నేను చూపెట్టేటువంటి ప్రతి మొక్క కూడా నేను ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే ఒక 10 మందికి నేను ఇవ్వగలుగుతానండి. ఎవరైనా సైనిక్పురికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. నేను ఈరోజు చూపెట్టబోయే మొక్కల్లో 10 మొక్కలు నేను ఈజీగా ఇవ్వగలుగుతానండి. ఇప్పుడు ఒక్కొక్క మొక్క నేను ఏదేది నీళ్ళల్లో పెట్టిన తర్వాత మంచిగా ఉన్నాయో మీకు చూపెడతానండి. ఇది సింగోనియం, ఇది ఒక వెరైటీ. నా దగ్గర 4 రకాలు ఉన్నాయి. దాంట్లో 3 రకాలు నేను చూపెడుతున్నాను. 4వది బాగా గ్రీన్ది, అది చిన్నగా ఉంది, అందుకే చూపెట్టలేకపోతున్నాను. ఇది నీళ్ళల్లో పెట్టిన మొక్క. నీళ్ళలో అయినా మట్టిలో అయినా బాగా పెరుగుతుంది. వదిలేస్తే పాకుతుంది, కట్ చేస్తే చక్కగా బుషీగా బంచిలాగా ఉంటుందండి. ఇది ఎండ వాయిన వాన అంటే నీడైనా ఎండైనా చాలా సేఫ్గా ఉండగలుగుతుంది. ఇక 2వది ఇది ఫైలాడెండ్రాన్కి సంబంధించినటువంటిది. ఇది చిన్నగా ఉండేటువంటి ఆకులు. ఇది కూడా నీళ్ళల్లో అయినా సాయిల్లో అయినా నీడలో అయినా బయటైనా బతుకుతుండేటువంటిది. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మొదటిది కానీ ఇది కానీ ఇంకా చెప్పబోయే అన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండి. ఇంకా ఇప్పుడు ఇది 3వది, ఇది వారిగేటెడ్ మనీ ప్లాంట్ అండి. ఈ వారిగేటెడ్ మనీ ప్లాంట్ ఏదో మొజాయిక్ మనీ ప్లాంట్ అనేటువంటి వెరైటీ. ఇది నేను నీళ్ళల్లో పెట్టి మళ్ళీ డబుల్ పాట్ మెథడ్లో పెట్టుకున్నానండి. ఇది మీరు మట్టిలో పెట్టి హ్యాంగింగ్ పాట్స్ కింద పెట్టొచ్చు, కార్నర్స్లో పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. మనం ఆ చిన్న చిన్న మొక్కలు పెట్టినా కూడా, చిన్న కొమ్మలు పెట్టినా కూడా మళ్ళీ ఇది పెద్దగా అవుతూ ఉంటుందండి. ఇది నా దగ్గర ఉన్నటువంటి ఈ మొజాయిక్ పొతాజ్ అండి. ఇది తర్వాత నేను మట్టిలో పెట్టింది కూడా చూపెడతా. ఇప్పుడు ఇది గోల్డెన్ పొతాజ్ అండి. అయితే కొంచెం ఇది లీవ్స్ అన్నీ కూడా పడిపోయాయి, కానీ ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది. ఇప్పుడు బాగానే నీళ్ళల్లో సర్వైవ్ అయింది. ఇది నీళ్ళల్లో ఉంది, మట్టిలో కూడా ఉంది. ఇంకోటి తర్వాత చూపెడతాను నేను. ఇప్పుడు ఇది పీస్ లిల్లీ అండి. పీస్ లిల్లీ కూడా మనకి నీళ్ళల్లో వస్తుంది, అట్లాగే మట్టిలో వస్తుంది. ఎండుంటే కాస్త పువ్వులు తెల్లగా బాగా నాగు పాము పడగలాగా ఉంటాయి, ఎండ లేకపోతే కాస్త గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్గా బెస్ట్ ప్లాంట్. ఇంకా నీడలో పెడితే ఇది నాకులు చాలా గ్రీన్గా లష్షీ గ్రీన్గా ఉంటాయండి. చాలా కొంచెం పీస్ లిల్లీ అని పేరు ఉన్నట్టుగానే ప్రశాంతత కనిపిస్తుందండి. మనం ఇంట్లో ఏ కార్నర్నైనా టేబుల్ టాప్ ప్లాంట్గా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చండి. ఇక తర్వాత ప్లాంట్ ఇప్పుడు మీకు నేను వేరే ఏం చూపెడుతున్నాను అంటే, ఇది జెడ్జెడ్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ జాతికి చెందినటువంటిది. కానీ లీవ్స్ కాస్త రౌండ్గా ఉంటాయి దీని, అది ఇట్లా కూలగా ఉంటాయి, ఇవి రౌండ్గా ఉంటాయి. ఇది కూడా మనకి లోపల బయట నీళ్ళలో సాయిల్లో ఉండేటువంటిది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంత లోపల ఉంటే అంత బాగా కనిపిస్తుంది. ప్లాస్టిక్ ఆకుల్లాగా మంచి షైనీగా ఉంటుంది. యాక్చువల్గా ఇది నేను మొన్న పెట్టానంటే కొత్త ఆకులు వస్తున్నాయి, నీళ్ళల్లో పెట్టాను కానీ చక్కగా చిగుర్లు వస్తున్నాయి. దాదాపు 9 రోజులు అవుతుంది దీన్ని పెట్టి. ఇక ఇప్పుడు ఈ పెద్ద మొక్క ఇదేంటంటే సింగోనియం. ఈ సింగోనియం నా దగ్గర పెద్ద చెట్టు ఉంది మట్టిలో. దీన్ని ఆకులే పెద్ద పెద్దగా ఉంటాయి. ప్రతి ఆకు కింద మనకు వేర్లాగా ఉంటుంది కదా, అలా వేర్లతో లాగున్న వాటిని అన్నీ కట్ చేసి నేను ఇందులో వాటర్లో పెట్టుకున్నాను. ఇది కూడా ఇదేంటంటే వాటర్లో పెట్టుకుంటే ఏ కార్నర్లో అయినా మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. ఈ మొక్కలు ఇటు అటు పడిపోకుండా మధ్యలో ఆ నీళ్ళలో 4 రాళ్ళు వేయడం కానీ, మొదట్లో ఒక తాడు పెట్టి కట్టేసి వాటిని అన్నీ ఒక చోటు పెట్టి రాళ్ళు వేసి పెట్టానండి. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయరు, గ్రీన్గా ఉంటుంది, చక్కగా ఇండోర్ ప్లాంట్గా మంచి లుక్నిచ్చేటువంటి
ప్లాంట్ అండి. ఇది కూడా వదిలేస్తే బాగా పొడవు పెరుగుతుంది, లేదంటే మనకి బుషీగా ఉంటుంది. ఇక ఇది డ్వార్ఫ్ వెరైటీ అండి. ఇందులోనే సింగోనియన్లో సేమ్ క్యారెక్టర్స్ సేమ్ ఉంటుంది. ఇది కొంచెం ఆకులన్నీ కూడా కొంచెం ఎల్లోయిష్ తెలుపు పసుపు కలిసినట్టుగా ఉండేటువంటి ప్లాంట్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకు సింగోనియం పెద్దదైనా గ్రీన్ అయినా చిన్నదైనా ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్స్ అంటే అన్నీ కూడా నీడలో పెరుగుతుంది, ఎండలో పెరుగుతుంది, వదిలేస్తే కాస్త తీగలాగా సాగుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్స్ నీళ్ళలో కాకుండా ఇదే ప్లాంట్స్లో నేను ఫైలాడెండ్రాన్లో ఒక వెరైటీ అని ఇందాక చెప్పిన దాంట్లో ఇది సాయిల్లో పెట్టాను, అంటే మట్టేసి చిన్న పాట్లో పెట్టుకున్నాను. ఇది టెడ్డీబేర్ పాట్ అండి. దీంట్లో నేను ఈ క్రీపర్ది పెట్టుకున్నాను. ఇది కూడా బాగానే వస్తుంది కాబట్టి మనము ఈ మొక్కల్ని ఎక్కడ అంటే నీళ్ళల్లో ఏది వీలైతే అది, సాయిల్తో ఇబ్బంది ఉన్నప్పుడు నీళ్ళల్లో పెట్టుకొని మనం సర్వైవ్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. ఇట్లా చేసుకుంటే మనకి అంటే సాయిల్ కష్టమైనప్పుడు ఈ నీళ్ళల్లో పెరగగలిగినటువంటి ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ ప్లాంట్స్ ఇప్పుడు చూపెట్టిన ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టొచ్చు, నేను తప్పకుండా ఇస్తాను. సైనిక్పూర్లో ఉంటాను కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇవ్వగలుగుతానండి. ఇంకా వీటిని సాయిల్లో పెట్టినవి కూడా చూపెడతాను. ఇది పీస్లిల్లి, నేను కుండీలో పెట్టుకున్నటువంటిది. ఇది నా దగ్గర ఈ పీస్లిల్లి కుండీలో ఉన్నటువంటి రెండు మూడు ఉన్నాయి. దీని పక్కనే సింగోనియం పెద్ద ప్లాంట్ పెద్దది ఉంది, చాలా పెద్దగా ఉంది. దాని లీవ్స్ దీంట్లో నుండే నేను వాటర్లో పెట్టినటువంటి ప్లాంట్స్ కూడా, ఇది కూడా పెద్దగా ఉంది. ఇక్కడే నాకు పక్కనే ఇక్కడ ఇది షేడ్ ఉన్నటువంటి పోర్చుకు ఇక్కడనే మనీ ప్లాంట్స్ కూడా హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టాను. ఇది కూడా సాయిల్లో ఉన్నటువంటి మనీ ప్లాంట్, ఇది హ్యాంగింగ్. నా దగ్గర మనీ ప్లాంట్స్ అయితే చాలా, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నాను. దీని పక్కన ఇంకొకటి వ్యారిగేటెడ్ది గోల్డెన్ పోతాజ్ ఒకటి ఉంది. ఇది ఈ చిన్నది గోల్డెన్ పోతాజ్, ఇది కూడా మన హ్యాంగింగ్ పాట్లో సాయిల్లో పెట్టాను. ఇందాక వాటర్లోది కూడా చూపెట్టాను, ఇది సాయిల్లో ఉన్నటువంటిది. ఇంకా మనీ ప్లాంట్, ఇది ఈ పిల్లర్కి అంతా పాకినటువంటిది కూడా మనీ ప్లాంటే అండి. ఇది కుండీలో, పెద్ద కుండీ ఏం కాదు, మామూలు 12 inches కుండీ పెట్టాను, దాంట్లో ఉంది. బాగా పిల్లర్ అంతా పాకిందండి. ఇది ఇక్కడ కూడా ఇంకో కుండీలో ఈ విండోకి అంతా క్రీపర్ అంతా అల్లుకొని ఉంది కదా, ఇది కూడా ఒక విండోస్లో. ఈ పక్కన డెవిల్స్ బోన్ అనేటువంటి ప్లాంట్ ఉంది చూడండి, ఇది కూడా నేను యాక్చువల్ నీళ్ళలో పెట్టచ్చు, దీంట్లో పెట్టచ్చు. ఈ పక్కన ఉంది, ఇందాక చెప్పాను కదా జెడ్ జెడ్ ప్లాంట్ లాంటిదని, ఇది కూడా మనకి ఈ లోపల బయట ఈజీగా పెట్టుకునేటువంటి ప్లాంట్ అండి. ఇంకా చాలా రకాలు ఈ కుండీలో, ఇది జార్లో నేను చాలా వెరైటీస్ అందులో అన్నీ కూడా నీళ్ళల్లో పెట్టాను. అవన్నీ నేను ఇప్పుడు నీళ్ళలో మీకు చూపట్లేదు, అన్నీ నీళ్ళలో ఈ నీళ్ళల్లో పెట్టినటువంటి మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇంకా నా కుగుమ్మం పక్కనే ఫైలాడెండ్రాన్ అనేటువంటి పెద్ద చెట్టు కూడా చాలా పెద్దగా పాకిందండి. సో ఇవండి ఈ మొక్కలన్నీ కూడా, ఇప్పుడు నేను చూపెట్టిన మొక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా కావాలంటే తప్పకుండా ఇస్తాను. ఆల్రెడీ ఉన్నాయి అంటే సంతోషం, అంటే చాలా ఈజీగా దొరికే మొక్కలు కాబట్టి. ఏదో నేను వాటిని ప్రాపగేట్ చేశాను కాబట్టి అలా చెప్పానండి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఓకే ఇండోర్ ప్లాంట్స్గా వీటిని డెవలప్ చేయండి, వాటర్లో పెట్టుకోండి. వాటర్లో పెట్టుకుంటే మనకు సాయిల్ కొనుక్కురావాలి, లేదు ఎవరైనా ఇచ్చినప్పుడు అయ్యో సాయిల్ లేదు కుండీ లేదని టెన్షన్ పడకుండా ఓ గాజు గాజులో కాసి నీళ్ళు పోసి పెట్టామంటే హాయిగా బతుకుతాయండి. కాబట్టి మనము దీన్ని ఇలా పెంచుకోవచ్చు కాబట్టి టెన్షన్ లేకుండా ఎక్కడ ఉండైనా ఈ మొక్క ఎవరైనా ఇచ్చినప్పుడు ఇలాంటివి తెచ్చుకోవచ్చు. ఇదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.